టు ఛానల్ ప్రభు బ్లాగర్ స్మార్ట్ మూవీ రిలీజ్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ముందు డబుల్ స్మార్ట్ అనగానే ఫస్ట్ స్మార్ట్ ని కంపేర్ చేస్తారు డబుల్ స్మార్ట్ తోటి అండ్ ఆడియన్స్ లో ఒక ఫీలింగ్ ఉంటుంది దానికంటే ఇది బాగుంటుంది అని ఎందుకంటే పూరి గారికి పెద్ద ఫ్లాప్ తర్వాత రాబోతున్న సినిమా అండ్ ఎక్కువ టైం తీసుకుని ఈ సినిమాని చేశారు కంపేర్ చేస్తే ఫస్ట్ దానికంటే ఇదే తక్కువ ఉంది అనిపిస్తుంది ఎక్కడో కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే వచ్చింది కంప్లీట్ ఫీలింగ్ అయితే నాకు రాలే దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ సేమ్ దానిలో ఎలా ఇచ్చాడో దీంట్లో కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ పర్ఫార్మెన్స్ పీక్స్ స్మార్ట్ లోను డబుల్ స్మార్ట్ లోను సేమ్ ట్యాంప్లెట్ అండ్ ఫార్ములా సో అందుకేనేమో కొంచెం బోరింగ్ గా అనిపించింది అండ్ అందరూ షాక్ అయిన విషయం ఏంటంటే సంజయ్ దత్ ఈ సినిమాలో ఉన్నాడు అనగానే అందరూ కూడా ఎక్సైట్ అయ్యారు సో అదే ఎక్సైట్మెంట్ తో చూస్తే నాకేమనిపించింది అంటే సంజయ్ దత్ క్యారెక్టర్ అంతా ఇంపాక్ట్ఫుల్ గా లేదు అని అనిపించింది సంజయ్ దత్ని చూసినా కూడా నాకు పెద్ద ఫీలింగ్ ఏ రాలా నాకైతే రామ్ తప్ప ఇంకెవరూ కనిపించలేరు మెయిన్ గా స్మార్ట్ లో క్లైమాక్స్ ఒక రకమైన హై ఫీలింగ్ వస్తుంది బయటకు వచ్చేటప్పుడు ఒక హైతో బయటకు వస్తాం సేమ్ అదే ఫైట్ సీక్వెన్స్ ని దీంట్లో కూడా రిపీట్ చేశారు కానీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది అండ్ మెయిన్ గా పార్ట్ వన్ కి సాంగ్స్ బాగా హిట్ అయ్యి మణి శర్మ ఒక రేంజ్ లో ఇచ్చాడు సాంగ్స్ కానీ దీనికి వచ్చేసరికి సాంగ్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది సాంగ్స్ వింటున్నా కూడా నాకు ఏ ఫీలింగ్ కలగల పెద్ద ఫ్లాప్ తర్వాత పూరి గారు ఇలాంటి ఒక కాన్సెప్ట్తో రావడం అనేది అంత కరెక్ట్ కాదేమో అని నా పర్సనల్ ఫీలింగ్ ఆయన ఇంకొంచెం బెటర్ వర్షన్తో రావాల్సింది ఎనీహౌ మూవీ అయితే నాకు నచ్చింది నచ్చలేదు అలా ఉందన్నమాట సో మీకు నచ్చే అవకాశం కూడా ఉంది సో మీరు ట్రై చేసి చూడండి యారికి తెలియ మీకు నచ్చవచ్చు కదా నేను కోరుకునేది ఏంటంటే పూరి గారు ఇంకా బెస్ట్ మూవీతో బెస్ట్ వర్క్స్తో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వాళ్ళ రివ్యూ నాకు ఇలా అనిపించింది అనేది అండ్ వీడియో డెఫినెట్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్